అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకేనా వాయిస్? వాయిస్ ఓకే, పెంచాలా? అయితే ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీద మాట్లాడడం అవసరం, ఎందుకంటే చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే గతంలో 70 సంవత్సరాలుగా ఉన్న అనుబంధం పెద్దపల్లి ప్రాంతంతో కాకా గారికి ఉన్నదని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో, వెంకటస్వామి గారి హయాంలోనే అనేక అభివృద్ధి పనులు తీసుకొని పెద్దపల్లి ప్రాంతానికి మంచి చేస్తూ పెన్షన్ స్కీమ్ అన్న విప్లవాత్మక స్కీమ్ కూడా అప్పుడు కాంగ్రెస్ హయాంలో, వెంకటస్వామి గారి హయాంలో జరిగిందని చెప్పి అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రేషన్ సిస్టమ్ కూడా గత 10 సంవత్సరాలు చూసినాము, ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితి. రేషన్ సిస్టమ్ కూడా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, అప్పుడు వెంకటస్వామి గారి హయాంలోనే జరిగిందని చెప్పి అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఉన్న కార్మిక సమస్యల మీద కూడా కాకా గారికి ఎంతో అనుబంధము, కార్మికుడు అంటే ఎంతో ప్రేమ, ఎందుకంటే ఫస్ట్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్గా కాకా గారు ఉన్నప్పుడు కార్మికులకు అండదండగా ఉండి కార్మికుల కృషి వారికి తెలుసు ఎంత కష్టం ఉంటుందో కార్మికుల జీవితము, అందుకని వాడి ఎంత కష్టాలైనా కార్మికులకు మంచి చేయాలి, వాళ్ళకి సేవ చేయాలని చెప్పి మొదటి నుంచి వారి ప్రయత్నం ఉండింది. మీ అందరికి తెలుసు అప్పుడు సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు, బీఐఎఫ్ఆర్కి కష్టాల్లో ఉన్నప్పుడు 450 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కూడా సింగరేణి సంస్థకి ఇప్పించి 100,000 పైన ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా గారిది అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది యువకులు ఉన్నారు, గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చూసినది కేవలం టీఆర్ఎస్ పార్టీ పరిపాలన, వాళ్ళు ఎట్లయితే ప్రజల్ని మోసం చేసి దోచుకున్నారో, లంచాలు తీసుకొని ఉద్యోగాలు అమ్ముకున్నారు టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ప్రజాసేవలో ఉన్నప్పటికీ గత 10 సంవత్సరాలు వివేక్ గారు కానివ్వండి, ఇతర కాంగ్రెస్ నేతలు కానివ్వండి, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేస్తామని చెప్పి సొంత డబ్బులతో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక వాటర్ బోర్వెల్లు, కాకా ఫౌండేషన్ ద్వారా అనేక వాటర్ బోర్వెల్లు, స్కూల్ బెంచ్లు పిల్లల కింద కూర్చొని దుమ్ముల కూర్చొని చదువుకుంటున్నారని చెప్పి గమనించి అది సరికాదని చెప్పి వాళ్ళకి స్కూల్ బెంచ్లు కూడా ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించి, ఇలాంటి ఎన్నో సోషల్ సర్వీస్ వర్క్స్, ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి ఆ ఆలోచనతోటి కులం మతం అని చూడకుండా అన్ని వర్గాలకి సేవ చేసే మనస్తత్వం ఉన్న నాయకులు అని చెప్పి అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే దళితులని స్ప్లిట్ చేసి వాళ్ళనే గ్రూప్స్ లాగా తయారు చేసి ఫైట్స్ పెట్టి చేసే బీజేపీ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, మీరు చూసుకోవాలి గతంలో 70 సంవత్సరాల నుంచి కాకా గారు మాకు నేర్పించింది ఒక పేదవాడికి అండదండగా ఉండాలి, వాడి కులం చూడొద్దు, మతం చూడొద్దు, మనిషిలా చూసి ఎవరు ఏదైనా మన వంతు సహకరిస్తే సహకరించాలని చెప్పి నాకు ఎప్పుడు చిన్నప్పటికెళ్ళి నేర్పేవారు. నేను కాకా నీడల పెరిగిన మనిషిని, ఖచ్చితంగా అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి అభివృద్ధి బాటిలోనే నడిపేయాలి, కానీ ఈ మతం మీద, ఈ కులాల మధ్యన ఇది ఆల్మోస్ట్ బ్రిటిష్ పరిపాలన లెక్క ఉన్నది. ఎందుకంటే అప్పుడు బ్రిటిషర్స్ కూడా మన దేశాన్ని పరిపాలించాలంటే హిందూ ముస్లిమ్స్ అని చెప్పి డివిజన్ తీసుకొచ్చినారు. ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం మనం దేశంలో కూడా, బీజేపీ పార్టీ కానివ్వండి, ఇక్కడ లోకల్గా టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి,
కులాల మతాల మధ్యలో డివిజన్ తీసుకొచ్చి దళితులని స్ప్లిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నా విన్నపం అందరికీ, అభివృద్ధి బాటలో నడవాలన్న ఆలోచనతో కృషితోటే సేవ చేస్తున్నాం, కానీ ఎట్లయితే ఈ ఆపోజిషన్ వాళ్ళు ఎట్లయితే బడకాయిస్తున్నారు, అందరినీ బడకాయించి స్ప్లిట్ చేసి దళితులనే స్ప్లిట్ చేసి వీక్ చేద్దామని ఏదైతే ఆలోచన ఉన్నదో అది చాలా తప్పు, దాన్ని నేను ఖండిస్తున్నాను. నేను అందరి ముందు సభాముఖంగా మళ్ళొకసారి మాటిస్తున్నాను. ఏమనగా, నేను ప్రజాసేవ కోసం వచ్చినాను. కులం మతము వాళ్ళం అది డివిజన్ కాకుండా మనిషి అన్న వాడికి, పేద ప్రజలందరికీ అండదండగా ఉండి ఎట్లయితే కాకాగారు సేవ చేసినారో, మీరందరు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఈసారి అవకాశం ఇచ్చి అన్ని సర్వేలలో నా పేరు చెప్పుకొని నాకు ఈ ఆపర్చునిటీ ఓ అవకాశం ఇచ్చినారో, ఖచ్చితంగా అందరికీ ప్రజలందరికీ మళ్ళీ కోరుతున్నాను. మీరు గమనించండి, గత 10 సంవత్సరాల్లో ఎంత దోచుకున్నారో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మన కళ్ళ ముందు ఉన్నది. మన మానేరు బ్రిడ్జ్ కూడా మొన్న కూలిపోయింది, మీరు అందరు చూస్తున్నారు. కాళేశ్వరంలో కూడా పిల్లర్స్ ఒంగిపోయినాయి, ఇరిగిపోయినాయి, క్రాక్ అయిపోయినాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ప్రజాసేవ చేసే ఆలోచన లేకుండా వాళ్ళ జోబులు కడుపులు నింపుకోవాలని చెప్పి చూస్తున్న ఆలోచన తప్పు. పాలిటిక్స్ అనేది ఒక సేవకుడి పాత్ర వేయాలి, ఒక సేవకుడిలా వచ్చి ప్రజలకు సేవ చేయాలి, కానీ ప్రజల సొమ్మే దోచుకోవద్దని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. మీ అందరికీ తెలుసు, గతంలో 10 సంవత్సరాల్లో కూడా దళిత బంధు స్కీమ్ అని చెప్పినారు, రైతు బంధు అన్నారు, ఇవన్నీ చెప్పి కేవలము టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ మంత్రులే దళిత బంధువులు రైతు బంధువులు తీసుకున్నారు, కానీ పేదవాడికి ఇచ్చింది ఏం లేదని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అది అలా బయటపడుతుంది, బయటపడుతున్న సమయంలో వాళ్ళకి ఏమీ తోచక ఇట్లాంటి కులం మతం మీద పడి డివిజన్స్ క్రియేట్ చేస్తున్నారు. అది చాలా తప్పు, దాని అగెన్స్ట్ నేను తప్పకుండా పోరాడుతాను. అందరినీ కలుపుకొని అభివృద్ధి బాటిలో పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. ఈ ఆపర్చునిటీ తీసుకొని ఇంకో ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే గత 10-12 సంవత్సరాలు నేను పారిశ్రామిక రంగంలో ఉన్నాను, కార్మికులతోటి పనిచేసి నాకు తెలుసు ఒక సంస్థ ఎట్లా నడుస్తుంది అని చెప్పి. చాలామంది సింగరేణి కార్మికులు ఉన్నారు ఇక్కడ. నేను నా వంతు, వివేక్ గారు కాకుండా కాకాగారిది కాకుండా నా వంతు, నేను నా శాలరీతోటి ఒక కంపెనీ స్థాపించుకొని దాని నుంచి 500 మందికి ఉద్యోగాలు ఇచ్చినాను. చాలామంది ఆ కంపెనీలో మన పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న నివాసులు ఆ కంపెనీలు కూడా పనిచేస్తున్నారు. చాలామంది సింగరేణి కార్మికుల పిల్లలు కూడా ఆ సంస్థలో ఉన్నారని నాకు చాలా గర్వంగా ఉంది అది చెప్పుకోవడానికి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల పార్టీనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరందరూ గుర్తించాలి. దాని బాటిలోనే నడుస్తాము. మీ అందరికి ఇంకో విషయం కూడా చెప్పాలి, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద కాకా గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టినారు. అక్కడ 5000 మంది సంవత్సరానికి సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ చదువుకుంటారు, డొనేషన్ ఫ్రీ, చాలా మినిమల్ ఖర్చులతోటి. ఇండియాలోనే టాప్ 25 లా కాలేజ్ అవార్డు కూడా పొందింది ఆ కాలేజ్ అని చెప్పి నేను, అది అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకొని చేసిన పని. దాంట్లో కూడా మతం కులం అని ఏది లేకుండా పేదవాడు అంటే ఆదుకొని వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్ వస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయి అని చెప్పి కాకా గారు గట్టిగా నమ్మేవారు. అదే బాటులో వివేక్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, అదే బాటలో నడుస్తామని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఒక హ్యాపీ విషయం చెప్పదలుచుకున్నా, ఈనాటి మన డెప్యూటీ సీఎం గారు కూడా, బట్టి విక్రమార్క గారు కూడా ఆ కాలేజ్ అలుమ్నాయ్ అని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం మన సునీల్ గారితో కూడా డిస్కస్ చేస్తుంటే, మాదిగా భవన్ ఎక్కడైతే రిక్వైర్డ్ ఉందో అక్కడ మేము సహకరించి ఖచ్చితంగా అది చేస్తామని చెప్పి, దాని మీద కృషి చేసి పనిచేస్తామని చెప్పి
ఇంతకు ముందు కూడా చెప్పినాము, అందరి ముందు కూడా చెప్తున్నాము. ఇంకా లెదర్ పార్క్, లెదర్ పార్క్ అనేది వినోద్ గారు 2009లో ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ బ్యాక్ ఏదైతే స్టార్ట్ చేసినారో అది దాన్ని పక్కకు పెట్టేసి టీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని కంప్లీట్ చేయకుండా పక్కకు పెట్టేసినారు. దాన్ని కూడా మేము టేకప్ చేసి దానికి నిధులు వచ్చేలాగా పనిచేసి పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. మన నేత కాని సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ, వారితో కూడా డిస్కస్ చేసి అన్ని కులాలకు న్యాయం చేసే అభివృద్ధి పనులు టేకప్ చేస్తాము. ఈ బ్రిటిష్ పరిపాలన థాట్ ప్రాసెస్ ఏదైతే మళ్ళీ మన దేశానికి వస్తుందో, వాళ్ళని డివైడ్ చేసి వీళ్ళని డివైడ్ చేసి అది ఖచ్చితంగా ఖండిస్తున్నాను. అది తప్పు, దాని అగేన్స్ట్ పోరాడి మరీ పనిచేస్తాను నేను. అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి బాటలో, కేవలం అభివృద్ధి బాటలో పనిచేయాలి అని చెప్పి మీ అందరికి ఒకసారి తెలియజేస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు.